ఒకరి పేరు సర్దార్ సుభాష్, మరొకరి పేరు సుబ్రహ్మణ్యం. వీరిద్దరు ఇంటెలిజెన్స్ రిపోర్టర్స్గా ఈ అరణ్యానికి వచ్చారు. కానీ వీరు ఈ ప్రాంతానికి చెందినవారు కారు. ఈ అడవిలో జరిగే దందాను గురించి తెలుసుకోవడానికి కేంద్రం నిర్మించి ఉంది. కానీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయనే ఉద్దేశంతో వీళ్ళు ఈ ఒక్క అరణ్యమే కాకుండా ఇలాంటివి చాలా పరిగణలోకి తీసుకోబడుతుంది. వీరిద్దరిలో ఒకరి పేరు రాహుల్ చల్లా, మరొకరి పేరు సుబ్బు. వీరిద్దరూ రమేష్ దగ్గర ఎందుకు పనిచేస్తున్నారు అంటే, రమేష్ డీల్ మొత్తానికి వీరిద్దరే రారాజులు కావాలని ఆశ. కథ మొదలకు కారణం వీరు కాకపోవచ్చు, కానీ కథ అంతానికి మాత్రం కారకులు వీరే. కథ అంతం ఎలా జరుగుతుందో, కథ ఎలా తిరుగుతుందో మొత్తం కారకులు వీరిద్దరే. వీరిద్దరి పేరు, ఒకరి పేరు ఏఆర్ బాలాజీ, మరొకరి పేరు విష్ణు చల్లా. వీరిద్దరూ రమేష్ దగ్గర ఎందుకు పనిచేస్తున్నారు అంటే, ఒక్క అమౌంట్, ఒక్క డీల్ అమౌంట్ వీరు కొట్టేయాలన్నదే వీరి కోరిక. ఆ డీల్ అమౌంట్లో వీరు సెటిల్ కావచ్చనే ఉద్దేశంతో వీరిద్దరూ పనిచేస్తున్నారు. చివరి వరకు ఏం జరుగుతుందో చూడాలి. ఎత్తుకొని వస్తాను బండి ఉండి పోయి వచ్చేస్తాను సరే ఐదు నిమిషాలు నీళ్ళు రా సాబ్ అంటే మళ్ళా. నవాపేటకు పోయడం కాకుండా బండి, నవాపేట కాదని ఊర్లో వాళ్ళయ్యో అడిగిపోతుందిరా. చెప్తా
పని చేసిరా నాయన, నువ్వు ఎందుకు మళ్ళా నడిచి కావాలా? రెండు గంటలే కాదు ముందాకడు పోయి నా గొంతు ఆరకపోతుంది, గొర్రెలు వాడు చూడాల ఎట్లది కానీ కానీ గొర్రెలకు నా గొంతే ముఖ్యము. సిరిమల్లె పూవల్లె నవ్వు, సిరిమల్లె పూవల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు. టన్ కరెట్ కరెట్ డుమ్ డుమ్, టన్ కరెట్ కరెట్ డుమ్ డుమ్, టన్ కరెట్ కరెట్ డుమ్ డుమ్, టన్ కరెట్ డన్ కరెట్ టక్ కరెట్ టక్ కరెట్. ఇతని పేరు ఎనుకొండ రమేష్. ఇతడు ఈ చుట్టుపక్క ప్రాంతాలలో చాలా వరకు గొర్రెలు కలిగి ఉన్నాడు. గొర్రెలు ఎన్ని అనగా దాదాపుగా 5,000 గొర్రెలు ఇతని ఆధీనంలో నడుస్తున్నాయి. ఇతని ద్వారా చాలా కుటుంబాలు గొర్రెలు మేపుతూ జీవిస్తున్నారు. కానీ డ్రగ్స్ కూడా ఇతడు సప్లై చేస్తున్నాడని అనుమానము ఉంది. కానీ ఏ ఒక్కటి ప్రూఫ్ కాలేదు ఇంతవరకు. ఎంతో మంది పోలీసులు ఎన్నో కనిపెట్టాలని ప్రయత్నం చేసినా అవి కేసులు చివరి వరకు నిలవలేకపోయాయి. క్లిష్టంగా ఉంటాయి మరి ఇతని కానీ ఇతని దందాలు కారకులు ఎవరు, ఇతని దందాలకు మూల కారకులు ఎవరు, దందాలు కనిపెట్టింది ఎవరు అనేదే ఈ కథకు పాత్ర. గుండె పాదమిడుపోతున్నా పయనమెందాకైనా వాళ్ళు ఎందుకు కొట్టాడుకుంటున్నారు? చివరన చూద్దాం. ఘోరం జరగబోతుంది, మీరే చూద్దరండి.
ఈ గొడవలతో స్పాట్ చేస్తున్నాం, స్పాట్కి వచ్చి అర్థమైందా? రండి. అయ్యా రెండు గొర్రెలు కొత్తగా వచ్చినాయి అయ్యా. ఏ ఒకటే ఉంది కదా, ఇంకోటి దొంగ చూపులు చూస్తుంది. ఉండేది ఒకటే, రెండే ఉన్నాయి. అది ఒకటి దొంగ చూపులు చూస్తుంది, అది పట్టుకచ్చి కట్ అయ్యింది. మిగతాది కూడా ఇంకోటి కూడా వస్తుంది. నాకు కొద్దిగా పని ఉంది, చూసుకోవచ్చు. దాని సంగతి చూడండి, లేదా మీ సంగతి నేను చూడాల్సింది వస్తుంది. సరేనా?
మన వల్ల కాదు కొట్టలేమరా. మీరు ఎంతన్నా కొట్టండి, దానికి డబ్బులు కొట్టేంత వరకు నేను వదలను.